నమస్తే భారత్ యుగాల క్రితమే మన మహర్షులు మనకి జీవనాధారమైన ఈ భూమిని భూమాత అని అభివర్ణించారు భూమాత అనే ఆలోచనకి సంబంధించిన అనేక విషయాలను అధర్వణ వేదంలో భూ సూక్తంలో వివరించారు మాతా పృథివీహి పుత్రోహం పృథివ్య అని మన ఋషులు ఎప్పుడో పేర్కొన్నారు భూమాత మన అందరికీ తల్లి మనమంతా ఆమె పిల్లలమని దాని అర్థం భరత వర్షాన్ని మహాశక్తి అయిన ఆ అమ్మవారి అంశ అని ఋషులు పేర్కొన్నారు దేహ విశ్వహై హై ఆత్మా హై భరతమాత అని ఒక హిందీ కవి అభివర్ణించారు దాని అర్థం ఈ విశ్వమంతా ఆ అమ్మవారి దేహం అయితే దానికి ఆత్మ మన అని అంతేకాదు శ్రీమద్ భాగవతంలోని ఐదవ స్కాందం పంతొమ్మిదవ అధ్యాయంలో భరతవర్షం గురించి వర్ణించబడింది భరతవర్షంలోని హిమాలయాల నుండి దక్షిణ సముద్రం వరకు ఉన్న పర్వతాలు నదులు మొదలైన వాటి పేర్లను భాగవతం ప్రస్తావించింది ఏత దేవాహి దేవాహ గాయంతి అహో అమీషాం కిమకారి శోభనం ప్రసన్న ఈశాం స్విదూత స్వయం హరిత్ ఏర్ జన్మలబ్ధం జిరే ముకుంద సేవాయుపాఖ్యం బృహహిన్నహహ అని స్వర్గంలో ఉన్న దేవతలు స్వయంగా పలుకుతారట వర్షం గురించి దాని అర్థం వీళ్లంతా ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే దేవాది దేవుడైన ఆ శ్రీమన్నారాయణుడు భరతవర్షంలో జన్మించే అవకాశం ఇచ్చాడు ఆ శ్రీహరిని సేవించటానికి జన్మనుందే అటువంటి అదృష్టం మనకు కూడా లభిస్తే ఎంత బాగుంటుందో కదా అని దేవతలు కోరుకుంటారట భరత వర్షానికి ఉన్న సరిహద్దుల్ని విష్ణు పురాణం ఇలా చెబుతోంది ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రశ్చవ దక్షిణం వర్షం తద్భారతం నామ యత్ర సంతత అని విష్ణు పురాణం చెబుతుంది అంటే సముద్రానికి ఉత్తరాన ఉన్న హిమాలయాలకు దక్షిణాన ఉన్న భూభాగమే భరతవర్షం భారతీయులంతా ఆమె సంతానం అని దాని అర్థం హిమాలయ ధారాభ్యం యావదిందు సరోవర పర్యంతం తమ్ దేవ నిర్మిత దేశం హిందుస్థానం ప్రచక్షతే అని బృహస్పతి సంహిత పేర్కొంది బృహస్పతి మహర్షి చెప్పిన ఆ మాటలకి అర్థం హిమాలయాల నుండి సముద్రం వరకు ఆ దైవం నిర్మించిన భూభాగమే హిందుస్థానం అపార మేధావిగా అఖండ భారత భావనని కలియుగంలో తట్టి లేపిన ఆచార్య చాణక్యుడు సైతం తన అర్ధశాస్త్రంలో హిమవత్ సముద్రాంతరం యోజన సహస్ర పరిమాణం అంటూ అఖండ భారతాన్ని వర్ణించారు సముద్రానికి ఉత్తరాన హిమాలయాల వరకు దేశం వెయ్యి యోజనాల పొడవు ఉందని దాని అర్థం ఏకపత్నివ్రతుడు పితృవాక్య పరిపాలనా దక్షుడైన ఆ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో స్వయంగా ఈ భారతావని గురించి తన మాటల్లో వివరించారు అపి స్వర్ణమయ్యి లంక నమే లక్ష్మణ రోచతే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటూ ఆ శ్రీ రామచంద్ర ప్రభువు పలికారు ఓ లక్ష్మణ స్వర్ణమయమై ప్రకాశిస్తున్న ఈ లంకా నగరం నన్ను ఏమాత్రం ఆకర్షించలేదు జన్మనిచ్చిన తల్లి మాతృభూమి ఆ స్వర్గం కంటే కూడా ఎంతో గొప్పవని ఆ మాటల అర్థం ఇక మహాభారతంలో సైతం భరతవర్షంపై అద్భుతమైన వివరణ ఉంది అత్రాపి భారతం శ్రేష్టం జంబు ద్వీపే మహామునే ఎహి కర్మభూరేశాహ ఎతో అన్యభోగ భూమయ అత్ర జన్మ సహస్రైరపి సతమ కథా చిల్లబతే జంతుర్ మనుష్యాం పుణ్యసంచ ఈ భూమిపై భారతవర్షం శ్రేష్టమైన ప్రదేశం ఇతర ప్రదేశాల్లో భోగాలను నమ్ముకుంటే ఇక్కడి మాత్రం కర్మని నమ్ముకుంటారు ఇక్కడ జన్మించినంత మాత్రం చేతనే ఏ మనిషి అయినా మహద్భాగ్యాన్ని పొందుతాడని దాని అర్థం అయితే పైన చెప్పబడినవన్నీ కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే భారతీయులుగా పుట్టటం కోట జన్మల పుణ్యఫలమని మన ఋషులే స్వయంగా తెలిపారు మన ఇతిహాసాలు పురాణాలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి జ్ఞానమైన విజ్ఞానమైనా ఇక్కడే పుట్టింది ధర్మాన్ని సత్యాన్ని సామరస్యాన్ని ప్రపంచ శాంతిని నిరంతరం రక్షించబడాలని కోరుకునే వేదభూమి కర్మభూమి మనది సర్వే జన సుఖినో భవంతు అంటూ సమస్త మానవాళి శ్రేయస్సుని కోరుకోవటంతో పాటు లోక సమస్త సుఖినో భవంతు అంటూ మానవులతో పాటుగా మిగతా అన్ని లోకాలు అన్ని లోకాల్లోని సమస్త ప్రాణులు నదులు చెట్లు ప్రకృతి అన్నీ సుభిక్షంగా ఉండాలని కోరుకునే దేశం మనది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వేదభూమిలో ఎన్నో అద్భుతాలు ప్రకృతితో మమేకమైపోయి ఉన్నాయి భారతీయులుగా ముఖ్యంగా వేద సంప్రదాయాన్ని అనుసరించే హిందువులుగా పుట్టినందుకు మనమంతా గర్వపడాలి అందుకే హిందువుగా జన్మించాం హిందువుగా జీవిద్దాం హిందువుగానే మరణిద్దాం హిందువునని గర్విద్దాం జై హింద్